కోటి పవన్ కళ్యాణ్ బీజేపీ ఇప్పుడు పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, జగన్ అనేది ఒక పక్క ఉన్నాడు, మరి ఎలా ఉంటదంటారు ఈసారి? బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా పూర్తిగా అర్థమైపోయింది. ఈ పొత్తు ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుందే, వీళ్ళందరూ కలిసి వస్తారు, ఒకటి పెత్తందారులు, రెండు పేద వర్గాల వారు, మన పేద వర్గాల పక్షాన నిలబడి పోరాటం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే ఈరోజు ధనికులు మొత్తం కూడా మన మీద యుద్ధం చేయడానికి వస్తున్నారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అది పవన్ కళ్యాణ్ ఈరోజు అంటున్నారు కదా జగన్ నాలుగో పిల్లం అని అంటున్నాడు, నాలుగో పిల్లమో జగన్కి మొగుడో ఇంకో నెలలో మనకు తెలియపోయింది. గతంలో 5 సంవత్సరాల క్రితం ఆల్రెడీ కనీసం వార్డు మెంబర్ కూడా నిలబడలేని వ్యక్తి, 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల కూడా ఓటమి చెందినటువంటి వ్యక్తి, ఈరోజు అతను ఏదో కూతలకు వస్తా ఉన్నాడు. ఇతని కూతల చేతల అనేది రేపు మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నమ్ముకున్న ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రేపు చూపిస్తారు అతనికి. అదే పవన్ కళ్యాణ్, ఈరోజు జగన్ పాతాలలో పంపిస్తాను, నేను ఎంత చూస్తాను, నేను పాలన రాగానే నేను కాలి మీద తల మీద కాలేసి తొక్కుతాను అని అన్నాడు కదా తాడేపల్లి గూడెంలో. పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి ప్రతి మాటకు కూడా జవాబు చెప్పే రోజులు అది కొద్ది రోజుల్లోనే ఉన్నాయి. అతను ఊరగా మాటలు చెప్పడమే కానీ చేతల వ్యక్తి కాదనేది ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన ప్యాకేజీ స్టార్, ప్యాకేజీ తీసుకుని ఇటువంటి కారు కూతలు కూస్తూ ఉంటాడని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కుర్చీ మడత పెట్టి జగన్ ఇంటికి పంపిస్తా ఉన్నాడు. అతను ఒక పప్పు, అతను ఒక ఫెయిల్యూర్ నాయకుడు అనేది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిన విషయమే. వీళ్ళందరూ కూడా కనీసం ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవలేనటువంటి వ్యక్తులు, గతంలో మంగళగిరిలో ఆర్కే మీద ఓటమిచ్చినటువంటి వ్యక్తి అతను కూడా ఈరోజు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సింగిల్ హ్యాండ్ తోటి ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని దాదాపు 151 సీట్లతో గెలిపించినటువంటి వ్యక్తి మీద ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే జనం నవ్వుకుంటా ఉన్నారని చెప్పి నేను చెప్తా ఉన్నా. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దాన్ని క్లీన్ స్వీప్ చేసిద్దని చెప్పి అనుకుంటా ఉన్నాం. అది చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు సీఎం గా చేశాను అన్నాడు కదా, డైరెక్ట్ గా జగన్ చోడించలేడు అంటారా? ఎందుకు పొత్తు పెట్టుకుని వస్తున్నాడు? టీడీపీ అనేది సీనియర్ కదా, అది పార్టీ అనేది ఎప్పుడు పుట్టింది కదా. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా అతను డైరెక్ట్ గా అతను ఎన్నికలకి రానటువంటి వ్యక్తి, ఎప్పుడు కూడా అతను పొత్తుల మీద ఆధారపడిన వ్యక్తి. గతంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడంటే వాళ్ళ మామను ఎన్నుపొట్టు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో కూడా ఆయన పొత్తులు పెట్టుకోవడమే. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా సింగిల్ గా వస్తాడు, సింహంలా వస్తాడని చెప్పి నేను చెప్తా ఉన్నా. అది డెఫినెట్ గా 175.